అర్హులైన ప్రతి పేదవాడు సొంత ఇల్లు కలిగి ఉండాలని నిర్ణయంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదవాడి సొంత ఇంటికలను సాకారం చేశారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం వెదురుపత్తి బయ్యవరం ఉగ్గినపాలెం తాళ్లపాలెంలో మండల పార్టీ అధ్యక్షులు గొల్లవెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వెదురుపత్తిలో గల 42 మంది లబ్దిదారులకు బయ్యవరం 88, ఉగ్గినపాలెం 86, తాళ్లపాలెంలో 98 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఇళ్ల పట్టా రాని వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో విచారణ చేపట్టి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, అల్లవరపు నాగు, ఆళ్ల జగదీష్, పందల నాయుడు, దాసరి బాబు, గొన్న నాగసత్యనారాయణ, నానాజీ, గొల్లవెల్లి బాబురావు, కలగా గున్నాయినాయుడు, కలగా ప్రసాద్, కలగా పార్వతి, లగిశెట్టి గణేష్, సతీష్, నరసింగరావు, ముసిలినాయుడు, పట్ట లబ్ధిదారులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామానికి సంబంధించి దాదాపు 42 మందికి 42 కుటుంబాలకి ఇంటి పట్టాలని మంజూరు చేయడం జరిగింది. అదే ఇదే లేఅవుట్ లో వారందరికి కూడా పట్టాలు అందించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇంటి పట్టాలని పంపిణీ చేస్తూ ఉన్నాం. 31 లక్షల మంది బాబు 2 నిమిషాలు ఆగం మనం దాదాపు 32 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నాం అంటే అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో ఒకసారి గమనించండి. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమం ఎన్నడైనా ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు రాష్ట్రంలో ఈ 50-60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూసుంటారు? గతంలో ఎవరైనా పట్టాలు ఇచ్చారంటే ఆ పట్టా ఇవ్వడం, ఆ పట్టాలో సర్వే నెంబర్ రాయడం, పలానా ప్లాట్ నెంబర్ అని చెప్పి రాసేయడం తప్ప ఆ పట్టాన్ని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తిరిగినా ఆ స్థలం ఎక్కడ ఉందో ఎవరికి తెలిసేది కాదు. ఎక్కడ మన పట్టా ఇచ్చినటువంటి పట్టాకి ఎక్కడ భూమిలో ఇల్లు కట్టుకోవాలో తెలిసేది కాదు. కానీ ఈరోజు గ్రామాల్లో లేఅవుట్లు వేసి రోడ్లు చూపించి, ప్రధానమైనటువంటి రోడ్డు 30 అడుగుల రోడ్డు చూపించాం, పట్టాలు ఏవైతే ప్లాట్ల మధ్యలో ఉన్నటువంటి రోడ్లు 25 అడుగుల రోడ్లు చూపించి ఒక కార్పొరేట్ స్టైల్లో దీన్ని తయారు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారికి అందిస్తూ ఉన్నాం. ఈరోజు పట్టాలు పంపిణీ చేస్తున్నాం కాబట్టి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి 42 మందికి పట్టాలు ఇస్తున్నాం కాబట్టి నేటితో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఇంకా ఈ గ్రామంలో 42 మంది తప్పితే ఇంకెవరికి కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం లేదని మాత్రం దయచేసి అనుకోకండి. ఇప్పుడే అమ్మ పట్టాలు రాలేదని, కొంతమంది మాకు అర్హత ఉండి మాకు ఇవ్వలేదన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఉన్నాడు.